ఆ భగవాన్గా ఎదుర్కోవాలంటే ఇలాంటి విషయం ఉన్నవాళ్ళు మనకు కావాలి. విషయం ఎక్కువ ఉన్న వాళ్ళకి వినయం తక్కువ ఉంటుంది, జాగ్రత్త. అతనికి నిజంగానే వినయం లేదు. రేపు పార్టీ ఉంది రమ్మంటే ఏమన్నాడో తెలుసా? నాకు మూడుంటే వస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను నాకు కావాలి. ఎక్కడున్నాడో చూడండి. గుడ్డి అంటే ఎలా ఉంది? గుడ్డి నేను పెట్టలా, కోడి పెట్టింది. తినేవాడు ఫ్రైడ్ రైస్ కట్టర్ ఇచ్చి గంట అవుతుంది. ఏమైంది అంటే మా కుక్కు మ్యాట్కి వెళ్ళాడు, పొచ్చా చేసి పెడతాలే. తండ్ర కుక్ కర్మరా బాబు. ఏంది ఇది, టేబుల్ ఇంత దరిద్రంగా ఉంది. నువ్వు టేబుల్ తినడానికి వచ్చావా? టేబుల్ ఎట్టుంటుంది గింజగా? తగ ఒరే నరసిగా, ఈ గుంత ఎక్కడో విన్నట్టుంది. గుండెకి చిల్లు పడింది భయ్యా, ఆపరేషన్కి లక్షలు కావాలంటున్నారు. ఇదిగో ఈ పెద్దారి సాయం చేస్తానంటున్నాడు. నువ్వు ఒక్క షూరిటీ సంతకం పెడితే చాలు భయ్యా, చిల్లి పూడిపోద్ది, చిల్లి పూడిపోద్ది భయ్యా. ఎంత లేట్ చేస్తే అంత లోతుగా పడతాయి దెబ్బలు. వచ్చేసా భయ్యా? ఈ చేతులతో నేను చావగొట్టాలని ఉండదు. అది చెయ్యాలంటే నేను తాకాల, అది నాకు ఇష్టంలా. థ్యాంక్స్ భయ్యా. నువ్వు కొట్టలేదా భయ్యా? తొందర ఏం లే, నేను వచ్చినానుగా, ఇంకా పడతానే ఉంటాయి దెబ్బలు. డబ్బులు ఆడరా? డబ్బులా భయ్యా? అదేమైందంటే భయ్యా, నువ్వు షూరిటీ పెట్టించిన డబ్బులు, నేను ఆడాడ నొక్కేసిన డబ్బులు తీసుకొని హైదరాబాద్లో బిజినెస్ చేద్దామని వచ్చా. ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కూడా బాగా పెరిగిపోయింది. అందుకని ఆ డబ్బులు తీసుకొని ఇల్లు కొనుక్కొని నాలాంటి 10 మంది లుచ్చాగడం కలిసి వ్యాపారం చేశాం. కానీ భయ్యా, ఒక 50,000 కక్కుతుపడి మోసం చేశారని నన్ను ఆ కొడుకులు కొట్టి బయటికి పంపించారు భయ్యా. సర్వం కోల్పోయి సర్వర్ని అయిపోయా. ఆ ఇల్లు ఆడ చూపించు. చూపిస్తే ఏం చేస్తావు? వాళ్ళు కొడతావా ఏంటి? వాళ్ళు మామూలు రౌడీలు కాదు, ఒక్కొక్కళ్ళు చాకులు బాకులు. ఓహో, రాయ్ ఇల్లు నాదే, నా అపాయింట్మెంట్ లేకుండా ఎవడైనా అడుగు పెట్టినాడో అప్పటి అయిపోద్ది. నీకు కూడా నన్ను కూడా కలుపుకున్నా చెప్పుకున్నా భయ్యా. అర్థమైంది కదరా, అర్థగాడి తెల్లారా, ఆయన హార్స్ పవర్ ముందు మీ ఫోర్స్ సరిపోదు, కానీ ఎవరినైనా నన్ను కాల్సాని పర్సన్ తెచ్చుకోండి. రేపు నువ్వు రిలీజ్ కాబోతున్నావురా, అనవసరంగా ఈరోజు తప్పించుకోవాలని చూసావు. రేపా? ఆ మ్యాటర్ నాకు తెలీదే. సరే పద పద. రేయ్ ఈ విషయం ఎవరికి చెప్పబాకరా, సబ్బుకు భయపడిపోయిన గబ్బునాయాలని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఏంటి? ఒక కొత్త సబ్బు పంపించి స్నానం చేయాలి. నమస్తేనా. దండ చిన్నదే దండం చిన్నదే, నాకు రెస్పెక్ట్ కావాలి. దానికి పైసలు కావాలి. నేను జీకే గండి కలవాలి. అన్నయ్యలు జీకే అండి ఇంట్లో పార్టీ.
ఎందుకు కొట్టానో తెలుసా? జీకే గారిని జీకే అన్న అన్నందుకు. అన్నది ఆడు కదన్నా. ఏ నిన్ను కొట్టకూడదా? ఆఫ్టర్ ఆల్ ఆ జీకే గారు పిచ్చి బచ్చానా కొడుకురా, వాడికి దాదాగిరి దందాగిరి నేర్పింది నేనేరా. ఫంక్షన్కి ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళను మీకు తెలుసు కదా. అవునా? అరే పెన్ను పేపర్ తీసుకో. బ్రహ్మం అన్నకి జీకే గడి ఆహ్వానం. అన్నా సాయంత్రం ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. ఏరా అన్నొచ్చాడని జీకేకి చెప్పు. హలో. ఏ నాడు రాబాయ్. నాడు ఓ రాబాయ్. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. ఏం చేయాలి? ఇడు జీకే అన్న చుట్టం, అందుకే ఇడు ఓగడంత భరించాలి. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మూడొచ్చింది వచ్చేసిన. నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్. అట్నా ముందుగా వచ్చింది నేను. ఆ జీకే గాడికి నేను కనపడలేదు, ఆడు కనపడ్డాడు. నువ్వు జరంత పొట్టి కదానా, కనుకే కనిపించుండవు. పొట్టి గిట్టి అన్నా ఉంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే. నువ్వు నా కింద పనిచేయక్కర్లేదు బ్రదర్, నాతో కలిసి పనిచేయి. నా మాట విను. నేను డబ్బు మాట మాత్రమే ఇంటా. మనం చేసే ప్రతి పనికి నీకు పర్సంటేజ్ ఉంటుంది. పనిలో రిస్క్ పెరిగే కొద్దీ అమౌంట్ మౌంట్ అవుద్ది. నువ్వు నాతో ఉంటే సిటీలో పెద్దన్న తరువాత మనమే కింగులం అవుతాం. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలా పొంగే. నువ్వన్నమాట నిజమే బ్రదర్. సిటీలో పెద్దన్నతో పెట్టుకొని ఎవ్వడు బతకలేడు. నేను భగవాన్తో పెట్టుకోపోవడానికి కూడా కారణం అదే. భగవాన్ వెనక పెద్దన్నున్నాడు. భగవాన్తో పెట్టుకుంటే పెద్దన్నతో పెట్టుకున్నట్టే అవుతుంది. పెద్దన్నకి సిటీలో 20 ఇయర్స్ హిస్టరీ ఉంది. సనత్ నగర్ మర్డర్స్తో వెలుగులోకి వచ్చాడు. తరువాత పెద్ద సైన్యం తయారు చేసుకున్నాడు. వాళ్లల్లో నంద, భగవాన్, జయరామ్ ఫేమస్. రియల్ ఎస్టేట్ పడిపోయాక పెద్దన్న పాలిటిక్స్లోకి దిగాడు. దాదాగిరి వదిలేసినట్టు పబ్లిక్కి కనిపించడం కోసం వీళ్ల ముగ్గురిని దూరంగా పెట్టాడు. కానీ ఎప్పుడు మర్డర్ చేయించాలన్న వీళ్లతోనే చేయిస్తాడు. రీసెంట్గా నంద సొంతంగా దందా చేస్తున్నాడని తెలిసి వార్నింగ్ కూడా లేకుండా వాణ్ణి చంపించబోయాడు. నంద ఇప్పుడు పరారిలో ఉన్నాడు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకా గాల నన్నిలా పార్టీకి పిలిచి పెద్దన్న, భగవాను, మారుతి వ్యాను అని ఏందేందో చెప్పి నువ్వు టెన్షన్ పడతాండవు, నన్ను టెన్షన్ పెట్టాలని చూస్తాండవు. ఇట్టా టెన్షన్ పడుతూ సంపాదించడం, సంపాదించిందంతా డాక్టర్లకు ఊడ్చిపెట్టడం అవసరమా? అది కాదు బ్రదర్. సిటీలో నా పరువు నిలబడాలంటే కనీసం ఆ జయరామ్ గారిని లేపేయాలి. కానీ పెద్దన్న రియాక్ట్ కాకుండా చూడాలి. నేనేం చెయ్యాలి? ఓ 50 లక్షలు నేను చెప్తా. 50 లక్షలు ఇస్తాను, ఇచ్చాను. చెప్పేం చేయాలి? ముందు పార్టీ ఎంజాయ్ చేయాలా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందంగా ఉన్నాడా అన్నా? అది చూడు. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? ఏంటి బ్రహ్మన్న ఇదేనా రావడం? జైల్ ఫుడ్ బానే ఉంటబట్టినట్టుందే. రేయ్ అన్నకు మంది వనరా. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. రా బ్రదర్. నా పేరు బ్రహ్మం, ఫ్రమ్ ఖమ్మం. ఇదంతా నాకెందుకు చెప్తాడు? ఎవడైనా పరిచయం చేసుకునేటప్పుడు పేరు చెప్తాడు. నాకు కొత్త పరిచయాలు అక్కర్లా. ఇప్పటికే చాలా మంది ఉన్నారు, వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నిన్ను పరిచయం చేసుకుంటా. ఏంటి నాతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా పోవాలా? నమ్మిందోడన్నా. నువ్వు కొట్టరావాణ్ణి. అన్నా మేడం నేను పిలుస్తున్నారు. మేడం మీద ఉన్నారు. ఎవర్రా మేడం మీద ఉన్న మేడం? మెలగా మేడం జీకే అన్న పార్ట్నర్ పార్థసారథి గారి కూతురు. ఆయన ఇప్పుడు లేడు, పైకి పోయాడు.
ఇంకా పైకన్నా అన్నా, జీకే అన్న మేడంని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, అందుకే చాలా రెస్పెక్ట్గా చూసుకుంటాడన్నా. మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తే మంచిదన్నా. ఇది సలహా అన్నా, మీరు పాడే చక్కర్లా. మీరు వెళ్ళండి అన్నా, మీరు వెళ్ళండి.